हाय व्यूअर्स वेलकम टू तेलुगुरत्नम यूट्यूब चैनल वीडियो लो मन टापिक एंटंटे गर्भम योक्क वयस्सु अंटे एन्नी वारालु एन्नी नेललु ए ट्राइमेस्टर लांटि विवरालु तेलुसुकोवडम मुंदुगा ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयडम द्वारा ना प्रति वीडियो मीरु चूडगलुगुतारु। मोत्तं गर्भधारण कालान्नि मूडु भागालुगा विभजिंचारु। वीटिने ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్ గా చెప్పుకుంటాము। ఒక్కో ట్రైమిస్టర్ లో 3 నెలలు, ఇలా 3 ట్రైమిస్టర్ లో కలిపి మొత్తం 9 నెలలు, అలాగే ఒక్కో నెలలో 4 వారాలు అంటే 28 రోజులు, ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే 40 వారాలు అంటే 280 డేస్ 280 రోజులు। ఇక ఇప్పుడు మీరు గర్భం దాల్చి ఎన్ని రోజులైంది, ఎన్ని వారాలు, ఎన్ని నెలలైంది అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం। మీ యొక్క లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ LMP అంటే మీకు చివరగా వచ్చిన మెన్స్ట్రువల్ పీరియడ్ లోని మొదటి రోజు ఆధారంగా మనం మన గర్భం యొక్క వయసు చెప్పుకోవచ్చు। అది ఎలాగంటే రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే ప్రతి 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ వచ్చిన మొదటి రోజుకి మరియు ఈ అండం విడుదలైన రోజుకి ఈ రెండు రోజుల మధ్యలో 2 వారాల టైం ఉంటుంది। అంటే పీరియడ్ వచ్చిన మొదటి రోజుకి తర్వాత అండం రిలీజ్ అయిన రోజుకి ఈ మధ్యలో 2 వారాల టైం ఉంటుంది। అంటే పీరియడ్స్ వచ్చాక 2 వారాలకి అండం విడుదలవుతుంది కదా, ఈ 2 వారాలే మీ గర్భం యొక్క మొదటి 2 వారాలుగా లెక్కించబడతాయి। మీరు ఏ నెలలోనైతే నెల తప్పుతారో సరిగ్గా ఆ సమయానికి మీరు 4 వారాల లేదా 1 నెల గర్భవతి అన్నట్లు। ఇక కడుపులోని పిండం వయసు మాత్రం 2 వారాలే, ఎందుకంటే అండం విడుదలైన తర్వాతే పిండం ఏర్పడుతుంది కాబట్టి మొదటి 2 వారాలు పిండం వయసులో కలపకూడదు। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లెక్క ఎలా చేయాలనేది క్లియర్ గా మీకు ఇక్కడ ఒక క్యాలెండర్ పైన చూపిస్తాను నేను। ఈ నెలలో గనక 1 తారీఖు అనేది ఉంది చూడండి, ఇది మీకు చివరిసారిగా వచ్చిన ఈ 1 తారీఖు అనేది మీకు చివరిసారిగా మెన్సెస్ టైం లో పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు అనుకుందాం। 1 తారీఖు అనేది మీకు గనక ప్రతి నెల 28 రోజులకు ఒకసారి గనక పీరియడ్స్ వస్తూ ఉంటే ఈ 1 తారీఖు రోజు మీకు వచ్చిన మొదటి రోజు అనుకుందాం। అయితే ఈ రోజుని మనం కౌంట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ 29 28 తారీఖు వరకు మీకు ఒక నెల కంప్లీట్ అయిపోయిందండి। తర్వాత మళ్ళీ ఈ 29 రోజు అంటే నెక్స్ట్ మంత్ వచ్చేసినట్టే, అంటే మీకు మళ్ళీ పీరియడ్స్ రావాలి కానీ పీరియడ్స్ రాలేదు, అంటే ఇది మీకు నెల తప్పిన రోజు అని అర్థం। అంటే ఈ 29వ రోజు వరకు మీరు నెల తప్పారు, 30 తారీఖు చూసారు పీరియడ్స్ రాలేదు, 31 చూసారు పీరియడ్స్ రాలేదు, అంటే మీరు నెల తప్పారు అని అర్థమవుతుంది మీకు। కాబట్టి మీరు ఈ 29 రోజు వరకు మీకు 4 వారాల గర్భం ఉందని మీరు లెక్కించుకోవాలి। అంటే ఈ 1 తారీఖును మీరు గుర్తుంచుకోవాలి, మీకు చివరిసారిగా ఎప్పుడైతే పీరియడ్స్ వచ్చాయో దాంట్లో మొదటి రోజును మీరు గుర్తుంచుకోవాలి, ఆ మొదటి రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి। ఈ 29 రోజు నెక్స్ట్ పీరియడ్స్ రావాలి మీకు కానీ రాలేదు, రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు 29 రోజు వరకు మీరు 4 వారాల గర్భంతో ఉన్నట్టు లేదా 1 నెల గర్భంతో ఉన్నట్టు। ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా ప్రతి వారం కంటిన్యూగా మీరు వారాలు లెక్కించుకోవచ్చు। ఓకే అండి, మరో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।